గత ప్రభుత్వము అప్పుడు నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మూర్ఖత్వపు ఆలోచన వల్ల 317 అనేటువంటి జీవం తీసుకొచ్చి ఉద్యోగులను ఉపాధ్యాయులను చెట్టుకొని పుట్టుకొని చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసినటువంటి మూర్ఖుడు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు రోడ్డు మీదకి ఆందోళన చేసినప్పుడు కూడా దీన్ని సవరించాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కూడా చాలా మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు చాలా మంది ఇలా గుండెపోటు గురై మరణించడం జరిగింది అయినప్పుడు కూడా ప్రభుత్వం మూర్ఖత్వంగా ఆలోచించింది తప్ప సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన అప్పటి ప్రభుత్వానికి లేదు వాళ్ళ ఇబ్బందులను వినేటువంటి పరిస్థితి కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేసిన తర్వాత నేను నా పార్లమెంట్ కార్యాలయంలో ప్రజాసంబద్ధంగా సామరస్యంగా ఆందోళన చేస్తుంటే నా పార్లమెంట్ కార్యాలయం మీద ఫైర్ ఇంజన్లతోని కట్టర్ మిషన్లతోని పోలీసులు లాఠీచార్జ్ చేసి నాతో పాటు అనేక మంది కార్యకర్తలను జైలుకు పంపిన విషయం కూడా అందరు తెలిసిందే దాని తర్వాత స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్యను పరిష్కరిస్తాం అన్నది తప్ప కనీసం ఎవ్వరిని పిలిచి కూడా వాళ్ళ సమస్యలు వినేటంటే తిరిగి తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రికి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆలోచన లేదు కాబట్టి అప్పటికే డిమాండ్ చేస్తాం దీన్ని సవరించండి వాళ్ళ బాధలు వినండి దీనివల్ల న్యాయం జరిగితే న్యాయం చేయండి వాళ్ళకి న్యాయం చేయకి జరగాల్సిన న్యాయం చేయండి ఎవరైతే అన్యాయం గురయ్యారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని పిలిచి సమస్యను పరిష్కరించండి ఈ జీవన సవరించాలని చెప్పి గతం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కరించలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు కూడా అప్పుడు ఈ జీవన్ సవరించాలని చెప్పి వాళ్ళు అప్పుడు రిక్వెస్ట్ చేసి డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పడ్డది ఇప్పుడు కూడా అది ఖర్చు అయ్యే పని అయితే కాదు దాన్ని నిధులు కేటాయించేటువంటి పని అయితే కాదు కాబట్టి వెంటనే 317 జీవో వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది దాన్ని సవరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది దానివల్ల ఎవరికి న్యాయం జరుగుతుందో వాళ్ళ గురించి ఆలోచించకండి వాళ్ళు న్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు సంతోషం ఉండొచ్చు కానీ చాలా మంది నష్టపోతున్నారు దీనివల్ల వాళ్ళని పిలిచి వాళ్ళ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కానీ యుద్ధ ప్రాతిపదన వెంటనే ఈ జీవోను 317 జీవోను సవరించి ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలను వాళ్ళ జీవితాలను కాపాడని చెప్పి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని చెప్పి ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు 317 జీవో సంబంధించి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళ ఆ సంఘం నాయక 317 జీవో సంబంధించి వీరు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ నాయకులు ఆ బాధితులందరూ కూడా చీఫ్ సెక్రటరీ గారి కార్యాలయం ముందు ఉన్నారు దయచేసి చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వండి వాళ్ళని పిలిచి మాట్లాడండి వాళ్ళ సమస్యలు వినండి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి దాదాపు గంట నుంచి కూడా వాళ్ళు చీఫ్ సెక్రటరీ గారి కార్యాలయం ముందు ఉన్నారు సరే చీఫ్ సెక్రటరీ బిజీ ఉండొచ్చు దాన్ని వేరే వాళ్ళు ఫ్రీ ఉండాలంటలేను కానీ ఇది కూడా ఒక సమస్యనే కాబట్టి వాళ్ళు వెంటనే పిలిచి ఆ సమస్యను వినాల్సిందిగా సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను